కాన్సన్ట్రేషన్ ఈజ్ సెవెంత్ పాయింట్, మెడిటేషన్ ఈజ్ ఎయిత్ పాయింట్. కనుక చివరి పాయింట్ ఏంటంటే, సరికాని వాడు సరి కావడానికి ఆఖరి మెట్టు, ఆఖరి యొక్క కృషి ధ్యానం. సరి కాని ధ్యానం ఉన్నాయి అంటే మైండ్ని ఎంప్టీ చేసుకోవడానికి రామ 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 కృష్ణ కృష్ణ సరికాని ధ్యాన విధానం. ఏదో గురువు మూర్తి పెట్టుకుని షిర్డి సాయిబాబా పెట్టుకుని ఆ షిర్డి సాయిబాబా మూర్తిని తలుచుకుంటడం సరికాని ధ్యాన పద్ధతి. ఏదో నామము ధరించడము, ఏదో రూపము ధరించడము సరికాని ధ్యాన పద్ధతి. శ్వాసను ధరించడమే సరి అయిన ధ్యాన పద్ధతి అని ఆ యొక్క 2500 సంవత్సరాల ఒక బుద్ధి ఉన్నవాడు మనకి దొరికాడు. అప్పుడు వాణ్ణి మనం ప్రస్తుతిస్తున్నాం ఈరోజు. ఆ బుద్ధి ఉన్నవాడు, ప్రచండమైన బుద్ధి ఉన్నవాడు, మహాబుద్ధిశాలి, మహాబలుడులాగా మహాబుద్ధిశాలి, 2500 సంవత్సరాల కిందట ఆ బుద్ధుడు, ఆ మహాబుద్ధుడు, ఆ మహాబుద్ధి ఉన్నవాడు మనకి మార్గము చూపించే సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు విధానము, సరి అయిన వాక్కు విధానానికి నిజంగా పరాకాష్ఠ సోక్రటీస్, రమణ మహర్షి, ధర్మరాజు, విక్రమాదిత్యుడు, బేతాళుడు, వాళ్ళంతా ఎంతటి ప్రచండమైన సరి అయిన వాక్కు విధానం కలిగి ఉన్నారో మనం కూడా వాళ్ళని అనుసరించవలేదు.